అందరికీ నమస్కారం. తులరాశి వాళ్ల క్యారెక్టర్ ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ మారే ఛాన్స్ ఉండదు. తులరాశి వారి జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఏమనుకుంటే అది మాత్రమే చేస్తారు. దీంతో పాటుగా ఈరోజు మన వీడియోలో తులరాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎటువంటి పరిణామాలతో ముందుకు వెళ్తారు, అలాగే ఈ రాశి వారు చేయవలసినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక, చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. తులరాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులరాశి 7వది. తులరాశి వారు అలంకార ప్రియులుగా ఉంటారు. వీరు ఎక్కువగా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్దను చూపిస్తారు. అయితే ఈ రాశి వారు యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసిస్తుంది. జీవితంలో ఎన్నో సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులరాశి వారికి చక్కగా కొనసాగుతాయి. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులరాశి వారిలో ప్రత్యేకంగా ఉంటుంది. తులరాశి వారికి విదేశీ యానం కూడా బాగా కలిసిస్తుంది. అంతేకాదు, సాంకేతిక విద్యలో వీళ్లు ఎక్కువగా రాణిస్తారు. తులరాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. అయితే వీరిలో మనోచాంచల్యం కూడా ఎక్కువే అని చెప్పాలి. కాకపోతే వీళ్లు ఇప్పుడు మాట్లాడిన మాటని ఖచ్చితంగా గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడేటటువంటి తత్వం ఉండదు. వీరు చాలా తొందరగా కోపం పడుతూ ఉంటారు. అయితే ఈ తులరాశి వారికి కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎంత తొందరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడిపోతారు. ఈ తులరాశి వారు ఎంత సంపాదించినా కూడా దానిని వెంటనే ఖర్చు పెట్టేస్తారు. అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటుండదు. తులరాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. తులరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టమని చెప్పాలి. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం కూడా చాలా మంచిది. తులరాశి వారు అందరితోనూ కలుపుకుపోయే తత్వం గలవారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటిని బేరీజు వేసుకుని మరీ అమలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రేమ ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సాయాన్ని కూడా చేస్తూ ఉంటారు. తులరాశి వారు ఎక్కువగా చిల్లర వ్యాపారాలలో రాణించడం జరుగుతుంది. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇక తులరాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలే. సాంప్రదాయబద్దమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదు. వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువను ప్రదర్శిస్తారు. అలాగే విదేశీ వ్యవహారం ఇంకా విహారయాత్రలు లాంటి వాటిపైన ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్లకి బాగా కలిసిస్తుంది. ఇక తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీళ్లు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని అంచనా వేయొచ్చు. వీరు పరిస్థితులకు తగ్గట్లుగా చురుగ్గా ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరులు దృష్టిపై వీరిపై ఎక్కువగా ఉంటుంది. పెద్దలతో అనుబంధాన్ని కొనసాగించుకుంటారు. ప్రేమంటే వ్యతిరేకమైన స్నేహానికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే ఎంతో ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులకు ఆపదల్లో ఉంటే వీరు దేవుడుగా కనిపిస్తారు. ఇక తులరాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహమవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతారు. ఇక సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. తులరాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాలలో అభివృద్దిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేస్తారు.
ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పుకోవాలి. ఇక కుటుంబ సభ్యులతో చూసుకున్నట్లయితే తులారాశి వారు ఎక్కువగా కలుపుకుపోయే స్వభావం ఉంటారు. దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఇల్లాలు అన్నా కూడా ఎంతో ఇష్టం, ఎందుకంటే ఆమె చెప్పిన మాటని జవదాటరు. కొన్ని సందర్భాలలో ఇది సమస్యగా మారుతుంది. ఇక తులారాశిలో జన్మించిన వారు ప్రధాన బలహీనత వీరి యొక్క చపల చిత్త మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపడం, అతిరాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తుంది. అందరితోనూ కలుపుకుపోయే తత్వం గలవారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులు బేరీజు వేసుకుని అమలు చేస్తారు. ఇక ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా ఆరోగ్యంపై శ్రద్ద చూపించరు. అయితే చిన్న చిన్న జ్వరాలు లాంటివి వస్తాయి. ఇవి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. కాబట్టి వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటే బాగుంటుంది. ఇక తులారాశి వారు ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం కలిగి ఉంటారు. కాబట్టి వీరికి శుక్రవారం అనేది అన్ని విధాలా కలిసొస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసొస్తుంది. అందువల్ల నీలం రంగు కలిగిన చేతి రుమాలుని జేబులో పెట్టుకోవడం వల్ల ఎల్లవేళలా మంచిదని చెప్పొచ్చు. ఈ రాశి వారు శుక్రమైడ్యమి కాలంలో జాగ్రత్త వహించాలి. ప్రజాబలం, సన్నిహిత వర్గం, అండదండలు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. వీరు దీపావళి లేదా అమావాస్య రోజుల్లో చేసేటటువంటి లక్ష్మీ పూజ మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య అక్కరికి వస్తాయి. ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇక చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి విచిత్రమైనటువంటి వస్తు సేకరణ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండానే ఎక్కువగా ఆవేశానికి లోనవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రశ్నిస్తారు. అలాగే ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖభోగాలు అనుభవిస్తారు. ఇక ఆ తర్వాత కొంచెం మితభాగ్యం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశిలో జన్మించినటువంటి చిత్త నక్షత్ర జాతకులు అయితే త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. ఈ రాశి వారికి చెందిన అదృష్ట సంఖ్యలు 1, 2, 3 మరియు 4. వీరికి శుక్రవారం, బుధవారం, శనివారం కలిసొస్తాయి. మిగిలిన రోజుల్లో నూతన పనులేమీ తలపెట్టద్దు. ఇక ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత వరకు సాయం చేయండి. శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగలు ప్రసాదం, నల్ల నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాలలో చల్లండి. గోమాత సేవలో కొంత సమయం గడపచ్చు. అలాగే యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి. దీంతో పాటుగా ప్రతిరోజు లేదా శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి. తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలతో పాటు స్తోత్రాలను కూడా పఠించడం వల్ల మీకు ఇక భగవంతుడి ఆశీస్సులతో పాటు అన్ని శుభవార్తలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.